హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. మై నేమ్ ఇస్ హారిక, మీ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీని. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ వచ్చేసరికి అక్టోబర్ మంత్స్ కరెంట్ అఫైర్స్ క్విక్ రివిజన్. అయితే ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, విచ్ ఇండియన్ సిటీ, ఏ సిటీ ఈ కింద వాటిల్లో ఏ ఇండియన్ సిటీ వాజ్ ర్యాంక్డ్ ఫోర్త్, ఎంత ర్యాంక్ అంట, ఫోర్త్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ ఇన్ ద వరల్డ్ బై ఏ ఆర్గనైజేషన్ ఇస్తుంది, ఐక్యూ ఎయిర్ అనే ఒక ఆర్గనైజేషన్ ఫోర్త్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్గా రీసెంట్గా మన వరల్డ్లోనే ఏ సిటీని ఎంపిక చేసింది. ఆన్సర్ వచ్చేసరికి ఢిల్లీ. తెలుసు కదా మన క్యాపిటల్ ఢిల్లీ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ, మోస్ట్ పొల్యూటెడ్ సిటీ. ఢిల్లీ ర్యాంక్ వచ్చేసరికి ఫోర్త్, ముంబై ర్యాంక్ వచ్చేసరికి సెవెంత్, కోల్కతా ర్యాంక్ వచ్చేసరికి టెన్త్. ఇది వరల్డ్ మొత్తంలో, మన వరల్డ్ మొత్తంలో మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఫోర్త్ ర్యాంక్ వచ్చేసరికి ఢిల్లీ మన ఇండియా నుంచి, సెవెంత్ ర్యాంక్ ముంబై, టెన్త్ ర్యాంక్ వచ్చేసరికి కోల్కతా. ఇది ఏ ఆర్గనైజేషన్ ఇస్తుందంటే ఐక్యూ ఎయిర్, ఐక్యూ ఎయిర్ అనే ఆర్గనైజేషన్ రిలీజ్ చేసిన రిపోర్ట్ ద్వారా. సెకండ్ క్వశ్చన్, మహదేయ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్. మహదేయ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనే ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏ స్టేట్లో ఉంది అని చెప్పి క్వశ్చన్ ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసరికి గోవా. గోవాలో ఉన్న వైల్డ్ లైఫ్ శాంక్చురీ పేరేంటి, మహదేయ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీస్ ఆర్ ద హోస్ట్ ఆఫ్ ఏఐ సేఫ్టీ సమ్మిట్ 2024? మనం జాగ్రత్తగా చూడాలి, ఏం ఇయర్ ఇచ్చాడు, 2024 అంటే నెక్స్ట్ ఇయర్. ఈ ఇయర్ ఎక్కడ జరిగింది ఈ సమ్మిట్, యూకేలో జరిగింది. 2023 వచ్చేసరికి ఫస్ట్ ఏఐ సమ్మిట్ ఎక్కడ జరిగింది, యూకేలో జరిగింది. కానీ మనల్ని ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, 2024 ఎక్కడ జరుగుతుంది, సౌత్ కొరియా అండ్ ఫ్రాన్స్, జపాన్ అండ్ సౌత్ కొరియా, ఇండియా అండ్ శ్రీలంక, ఫ్రాన్స్ అండ్ జర్మనీ. ఆన్సర్ వచ్చేసరికి సౌత్ కొరియా అండ్ ఫ్రాన్స్. నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఏఐ సేఫ్టీ సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది, సౌత్ కొరియా అండ్ ఫ్రాన్స్. ఆల్రెడీ ఈ ఇయర్ ఫస్ట్ ఏఐ సమ్మిట్ ఎక్కడ జరిగింది, యునైటెడ్ కింగ్డమ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాజెక్ట్ కూపర్ ఇదొక ప్రాజెక్ట్ పేరు, దాని పేరేంటి, కూపర్, టు ప్రొవైడ్ ఫాస్ట్ అఫోర్డబుల్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసెస్ అనేవి ఫాస్ట్గా అఫోర్డబుల్గా ఉండడానికి బిలాంగ్స్ టు విచ్ కంపెనీ. ప్రాజెక్ట్ కూపర్ అనే ఈ ప్రాజెక్ట్ని ఏ కంపెనీ లాంచ్ చేస్తుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. SpaceX, అమెజాన్, బ్లూ ఆరిజిన్, గూగుల్. ఆన్సర్ వచ్చేసరికి అమెజాన్. ప్రాజెక్ట్ కూపర్ అనే ఒక ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ ఎవరు లాంచ్ చేశారు అంటే అమెజాన్ లాంచ్ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఈజ్ ద వరల్డ్ హైడ్రోజన్ అండ్ ఫ్యూయల్ సెల్ డే ఈజ్ సెలబ్రేటెడ్? ఈ కింద వాటిల్లో వరల్డ్ హైడ్రోజన్ అండ్ ఫ్యూయల్ సెల్ డే ఎక్కడ ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటాము, ఆగస్ట్ 8, సెప్టెంబర్ 8, అక్టోబర్ 8, అక్టోబర్ 18? ఆన్సర్ వచ్చేసరికి అక్టోబర్ 8. ఏం సెలబ్రేట్ చేసుకుని ఇంపార్టెంట్ డేస్, వరల్డ్ హైడ్రోజన్ అండ్ ఫ్యూయల్ సెల్ డే, వరల్డ్ హైడ్రోజన్ అండ్ ఫ్యూయల్ సెల్ డే. నెక్స్ట్ క్వశ్చన్, హామాస్. రీసెంట్గా మనం పేపర్స్లో ఎక్కడ చూసినా ఏం కనిపిస్తుంది, హామాస్. ఇది ఒక మిలిటరీ గ్రూప్ అనమాట. ఒరిజినేటెడ్ ఇన్ విచ్ కంట్రీ ఆర్ రీజియన్, ఇది ఏ కంట్రీ నుంచి ఉంది హామాస్. మనందరికీ తెలుసు రీసెంట్గా వార్ జరుగుతుంది కదా ప్యాలెస్తైన్స్కి హామాస్కి మధ్యలో, ప్యాలెస్తైన్కి సంబంధించిన గ్రూపే హామాస్. నెక్స్ట్, విచ్ ఏషియన్ కంట్రీ వాజ్ రీసెంట్లీ హిట్ బై ఏ పవర్ఫుల్ ఎర్త్క్వేక్? రీసెంట్గా ఎర్త్క్వేక్ వచ్చిందంట ఈ ఏషియన్ కంట్రీలో, రిజల్టింగ్ ఇన్ లాస్ ఆఫ్ ఓవర్ 2000 లైవ్స్. ఈ ఎర్త్క్వేక్ 2000 మంది ప్రాణాలని తీసిందంట. ఎక్కడ వచ్చింది ఈ ఎర్త్క్వేక్ అని క్వశ్చన్ అడుగుతున్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండోనేషియా, జపాన్. ఎక్కడ వచ్చింది రీసెంట్గా ఎర్త్క్వేక్, ఆఫ్ఘనిస్తాన్లో ఎర్త్క్వేక్ వచ్చింది. నెక్స్ట్, వెన్ ఈజ్ ద నేషనల్ కరెంట్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ డే? నేషనల్ కరెంట్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ డేని ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటాం?
10th అక్టోబర్, 12th అక్టోబర్, 14th అక్టోబర్, 15th అక్టోబర్? ఆన్సర్ వచ్చేసరికి 10th అక్టోబర్. 10th అక్టోబర్ ఏం సెలబ్రేట్ చేసుకుంటాం? ఇంపార్టెంట్ డే, నేషనల్ కరెంట్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ డే. నెక్స్ట్, ద క్యాష్యూ ఆఫ్ విచ్ స్టేట్? ఒక స్టేట్ క్యాష్యూ. క్యాష్యూ అంటే ఏంటి? డ్రై ఫ్రూట్. రీసెంట్గా ఏ స్టేట్కి సంబంధించిన క్యాష్యూకి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వచ్చింది? కేరళ, గోవా, ఆంధ్రప్రదేశ్, గుజరాత్? ఆన్సర్ వచ్చేసరికి గోవా. నెక్స్ట్, విచ్ కంట్రీ క్రికెట్ టీమ్ డిఫీటెడ్ ఆస్ట్రేలియా బై 134 రన్స్ ఇన్ వరల్డ్ కప్? రీసెంట్గా వరల్డ్ కప్ జరిగింది కదా, ఏ కంట్రీ డిఫీట్ చేసింది ఆస్ట్రేలియాని అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఇండియా, శ్రీలంక, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా? ఆన్సర్ వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా. ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్, EESSL, ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ EESSL, ఈజ్ ఏ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్, PSU, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్, అండర్ విచ్ యూనియన్ మినిస్ట్రీ? ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ అనేది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది, పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ, మినిస్ట్రీ ఆఫ్ పవర్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ? కామర్స్ అండ్ ఇండస్ట్రీ కాదు. ఈ మూడిట్లోనే మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద పనిచేసే ఆర్గనైజేషన్ EESSL, ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్. నెక్స్ట్ క్వశ్చన్, రౌనక్ సద్వాని హూ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్? న్యూస్లో ఈ మధ్య ఈ పేరును చూసామంట. ప్లేస్ విచ్ స్పోర్ట్, ఏ ఆటని ఆడతారు? స్క్వాష్, టెన్నిస్, చెస్, బ్యాడ్మింటన్? చెస్ ఆడే రీసెంట్గా ఈవిడ పేరేంటి? రౌనక్ సద్వాని. విచ్ ఎడిషన్ ఆఫ్ ఇండో లాటిన్ అమెరికా కల్చరల్ ఆఫ్ ఇండో లాటిన్ అమెరికా కల్చరల్ ఫెస్టివల్ ఆర్గనైజ్డ్ బై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ బిగాన్ ఇన్ న్యూఢిల్లీ? న్యూఢిల్లీలో ఇండో లాటిన్ అమెరికా కల్చరల్ ఫెస్టివల్ జరుగుతుంది, అది ఎన్నో ఎడిషన్ అని అడిగారు మిమ్మల్ని క్వశ్చన్. 2nd, 3rd, 4th and 5th? ఆన్సర్ వచ్చేసరికి 4th ఎడిషన్ ఆఫ్ ఇండో లాటిన్ అమెరికా కల్చరల్ ఫెస్టివల్ ఆర్గనైజ్డ్. ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మినిస్ట్రీ ఆఫ్ పవర్, న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఆర్కే సింగ్, ఈ మినిస్ట్రీ ఎవరు? కన్సర్న్ మినిస్టర్ ఆర్కే సింగ్. హ్యాజ్ ఇనాగరేటెడ్ ద ఇండియా ఎనర్జీ సమిట్ 2023 ఇన్ విచ్ సిటీ? మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఆర్కే సింగ్ గారు ఇనాగరేట్ చేశారంట. ఈ సమ్మిట్ పేరేంటి? ఇండియా ఎనర్జీ సమ్మిట్ 2023. ఏ సిటీలో లాంచ్ చేశారు? ముంబై, న్యూఢిల్లీ, సూరత్, వడోదర? ఆన్సర్ వచ్చేసరికి న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో రీసెంట్గా ఇండియా ఎనర్జీ సమ్మిట్ 2023ని ఆర్గనైజ్ చేశారు. ఫస్ట్ గ్లోబల్ టర్మరిక్ కాన్ఫరెన్స్, టర్మరిక్ అంటే ఏంటి? పసుపు. ఫస్ట్ గ్లోబల్ టర్మరిక్ కాన్ఫరెన్స్ హ్యాస్ బీన్ ఆర్గనైజ్డ్ ఎట్ విచ్ ప్లేస్? జైపూర్, ముంబై, లక్నో, ఇండోర్? ఆన్సర్ వచ్చేసరికి ముంబై. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ గ్లోబల్ టర్మరిక్ కాన్ఫరెన్స్ హ్యాస్ బీన్ ఆర్గనైజ్డ్ ఇన్ విచ్ ప్లేస్? గ్లోబల్ టర్మరిక్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అంటే ముంబైలో రీసెంట్గా జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీ నరేంద్ర మోడీ లేడ్ ఫౌండేషన్ స్టోన్ అండ్ డెడికేటెడ్ టు ద నేషన్ వేరియస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. నరేంద్ర మోడీ గారు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ని డెడికేట్ చేశారంట. ఎంత రూపీస్ది? ఎక్కడ? చిత్తోర్ఘర్, రాజస్థాన్. ఈ మధ్య నరేంద్ర మోడీ గారు రాజస్థాన్లో కొన్ని ప్రాజెక్ట్స్ని లాంచ్ చేశారు. ఆ ప్రాజెక్ట్స్ కాస్ట్ ఎంత అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసరికి 5,000 crore, 6,000 crore, 7,000 crore, 8,000 crore. ప్రాజెక్ట్స్ వర్త్ 7,000 crore ఎక్కడ లాంచ్ చేశారు అంటే రాజస్థాన్. రీసెంట్గా ఎలక్షన్స్ జరిగినాయి కదా, రాజస్థాన్ ఇంపార్టెంట్. నెక్స్ట్, శ్రీ నరేంద్ర మోడీ లేడ్ ఫౌండేషన్ స్టోన్ అండ్ డెడికేటెడ్ టు ద నేషన్స్
వేరియస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ వర్త్ హౌ మచ్ ఇన్ గ్వాలియర్ మధ్యప్రదేశ్. నేను గ్వాలియర్ మధ్యప్రదేశ్కి సంబంధించింది కూడా ఇచ్చాను. ఇక్కడ కూడా ఏం జరిగింది, రీసెంట్గా ఎలక్షన్స్ జరిగినాయి, ఎలక్షన్స్ మధ్యప్రదేశ్లో. ఎన్ని ఎంత రూపీస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ మోడీ గారు లాంచ్ చేశారు అని చెప్పి సేమ్ క్వశ్చన్, 18,000 crore, 19,000 crore, 17,000 crore, 15,000 crore. ఆన్సర్ వచ్చేసరికి 19,000 crores. కన్సిడర్ ద కరెక్ట్ స్టేట్మెంట్. కింద ఇచ్చిన స్టేట్మెంట్స్లో కరెక్ట్ ఏంటో మీరు కనిపెట్టాలి అని చెప్పి, అబౌట్ దేని గురించి అంట, ప్రధానమంత్రి ఉజ్వల యోజన. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఈ 3 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ప్రధానమంత్రి ఉజ్వల యోజన, PMUY, చాలా ఇంపార్టెంట్. వాజ్ ఇనిషియేటెడ్ ఆన్ May 2015. ఇది ఎప్పుడు లాంచ్ చేశారంట, May 2015. ఎవరు లాంచ్ చేశారు, పిఎం మోడీ ఇన్ యూపీస్ బాలియా. యూపీలోని బాలియాలో PMUY అనే స్కీమ్ని లాంచ్ చేశారు ఎప్పుడు, 2015లో. నెక్స్ట్, ద టోటల్ నెంబర్ ఆఫ్ PMUY బెనిఫిషియరీస్ హ్యాస్ బీన్ రీచ్డ్ 10.35 crores. ఇవి రిపోర్ట్స్కి సంబంధించిన. సో మనం రిపోర్ట్స్ చదివేటప్పుడు ప్రతిదీ జాగ్రత్తగా చూసి చదవాలి. రీసెంట్లీ ద గవర్నమెంట్ హ్యాజ్ రేజ్డ్ ద సబ్సిడరీ అమౌంట్. సబ్సిడరీ ఎంత ఇచ్చారంట, PMUY బెనిఫిషరీస్ 200 నుంచి 500 పర్ ఎల్పిజి సిలిండర్కి ఇచ్చారంట. ఆన్సర్ వచ్చేసరికి ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్. అంటే ఓన్లీ స్టేట్మెంట్ 2 ఒక్కటే కరెక్ట్, మిగిలినవన్నీ రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఈజ్ వరల్డ్ ఆర్థరైటిస్ డే అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్. వరల్డ్ ఆర్థరైటిస్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం, 11th అక్టోబర్, 12th అక్టోబర్, 13th అక్టోబర్, 14th అక్టోబర్? ఆన్సర్ వచ్చేసరికి 12th అక్టోబర్. 12th అక్టోబర్ ఏం సెలబ్రేట్ చేసుకుంటామంటే వరల్డ్ ఆర్థరైటిస్ డే. నెక్స్ట్ సేమ్ రిపోర్ట్కి సంబంధించిన క్వశ్చన్, కన్సిడర్ ద కరెక్ట్. ఏం చూడాలి మనం, కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో చూడాలి. కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్ 2023. వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్ 2023కి సంబంధించిన ఈ కింద వాటిల్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి, దిస్ రిపోర్ట్ ఈజ్ రిలీజ్డ్ బై ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్. ఈ రిపోర్ట్ని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ రిలీజ్ చేస్తుంది అని చెప్పారు. నెక్స్ట్ పాయింట్, స్విట్జర్లాండ్ హ్యాజ్ సెక్యూర్డ్ ద టాప్ పొజిషన్. ఈ రిపోర్ట్లో టాప్ పొజిషన్లో ఏ కంట్రీ ఉందంట, స్విట్జర్లాండ్ ఉందని చెప్తున్నారు. నెక్స్ట్, ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ దిస్ రిపోర్ట్ ఈజ్ 52nd. మన ఇండియా ర్యాంక్ వచ్చేసరికి 52nd అని చెప్తున్నారు. ఓన్లీ ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్, మిగిలిన 2 రాంగ్. సో ఆన్సర్ వచ్చేసరికి ఓన్లీ 1. ఈ రిపోర్ట్ ఎవరు ఇష్యూ చేస్తారు, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ BHEL, భారత్ హెవీ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ యొక్క రీసెంట్గా చైర్మన్ అండ్ MD మారారు, ఆయన ఎవరు అని చెప్పి అడుగుతున్నారు క్వశ్చన్. పిఎం ప్రసాద్, కొప్పు సదాశివ, ఎస్కే మిశ్రా, ఏపి సహాని. ఆన్సర్ వచ్చేసరికి కొప్పు సదాశివ గారు రీసెంట్గా BHEL కి చైర్మన్ అండ్ MD గా అపాయింట్ అయ్యారు. అపాయింట్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ కూడా చూడండి, కరెక్ట్ కన్సిడర్ ద కరెక్ట్. ఇక్కడ కూడా ఏమడుగుతున్నారు, ఇందులో కరెక్ట్ ఏంటి అని అడుగుతున్నారు. అబౌట్ క్యాస్ట్ బేస్డ్ సర్వే విచ్ ఈజ్ రీసెంట్లీ రిలీజ్డ్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ బీహార్. రీసెంట్గా బీహార్లో ఏం చేశారు, క్యాస్ట్ బేస్డ్ సర్వేని లాంచ్ చేశారు. మన ఏపీలో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా OBC క్యాస్ట్ బేస్డ్ సర్వేని రీసెంట్గా లాంచ్ చేశారు. సేమ్ అలాగే బీహార్లో కూడా ఏం చేశారు, క్యాస్ట్ బేస్డ్ సర్వేని లాంచ్ చేశారు. బీహార్ బికేమ్ ద ఫస్ట్ స్టేట్ టు డూ సచ్ క్యాస్ట్ బేస్డ్ సర్వే ఇన్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్. బీహార్ అనేది ఫస్ట్ స్టేట్ అంట క్యాస్ట్ బేస్డ్ సర్వేని కండక్ట్ చేయడానికి. అకార్డింగ్ టు ద సర్వే, ఈ సర్వే ప్రకారంగా ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ అంటే EBC
కంప్రైజెస్ ఆఫ్ 36.01% ఆఫ్ ద పాపులేషన్. ఓబీసీ వచ్చేసరికి 27.12%, జనరల్ కేటగిరీ వచ్చేసరికి 15.52% ఆఫ్ కవర్డ్ పాపులేషన్. నెక్స్ట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ కంప్రైజెస్ ఆఫ్ ఎస్సీ వాళ్ళు వచ్చేసరికి 19.65%, ఎస్టీ వాళ్ళు వచ్చేసరికి 1.68% ఆఫ్ పాపులేషన్ కవర్డ్ అండర్ ద సర్వే. ఆన్సర్ వచ్చేసరికి 1 & 2, 2 & 3, 1 & 3, ఆల్ ఆఫ్ ద అబో. అన్నీ కరెక్టే, ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్నీ కరెక్టే. బీహార్ అనేది మన ఫస్ట్ స్టేట్ ఏంటిది క్యాస్ట్ బేస్డ్ సర్వేని లాంచ్ చేసింది. ఈబీసీ వచ్చేసరికి 36.01, ఓబీసీ వచ్చేసరికి 27.12, జనరల్ కేటగిరీ. మీకు ఏదన్నా క్వశ్చన్లో ఎక్కువగా డేటా ఇచ్చాడు అంటే కంపల్సరీగా ఆ డేటా అనేది కరెక్ట్గానే ఉంటుంది. ఇక్కడ ఆన్సర్ ఏంటి, ఆల్ ఆఫ్ ద అబో. నెక్స్ట్ క్వశ్చన్, యూనియన్ మినిస్టర్ నారాయణ్ రాణే గారు హ్యాజ్ ఇనాగరేటెడ్ ఖాదీ మహోత్సవ్. ఖాదీ మహోత్సవ్ అంటే నారాయణ రాణే గారు ఏంటిది, టెక్స్టైల్. ఖాదీ మహోత్సవ్ ఆర్గనైజ్డ్ బై ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ ఎట్ విచ్ ప్లేస్? న్యూఢిల్లీ, ముంబై, సూరత్, అహ్మదాబాద్. ఆన్సర్ వచ్చేసరికి ముంబైలో రీసెంట్గా ఖాదీ మహోత్సవ్ జరిగింది. ముంబైలో రీసెంట్గా ఖాదీ మహోత్సవ్ని ఆర్గనైజ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఈ కింద స్టేట్మెంట్స్లో మనం ఏంటి కరెక్ట్ స్టేట్మెంట్ ఏదో గుర్తించాలి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈజ్ సెట్ టు లాంచ్ ఏ వీక్ లాంగ్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఒక వీక్ మొత్తం ఉంటుందంట, కాల్డ్ సంకల్ప్ సప్తాహ్. ఆ ప్రోగ్రామ్ పేరేంటి, సంకల్ప్ సప్తాహ్. ద ప్రోగ్రామ్ విల్ బి లాంచ్డ్ ఆన్ సెప్టెంబర్ 30 సూరత్లో ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తున్నారు. ద ఇనిషియేటివ్ ఈజ్ క్లోజ్లీ టైడ్ టు ద ఎఫెక్టివ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ఆస్పిరేషనల్ బ్రాక్స్ ప్రోగ్రామ్. ఇది చాలా ఇంపార్టెంట్, ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ విచ్ వాజ్ లాంచ్డ్ బై పిఎం మోడీ ఆన్ జనవరి 2023. ఈ స్టేట్మెంట్స్లో కరెక్ట్ ఏంటి అని అడుగుతున్నారు. 1 & 2, 2 & 3, 1 & 3 & only 3. ఆన్సర్ వచ్చేసరికి ఓన్లీ 1 & 3 అంటే ఫస్ట్ వన్ కరెక్ట్, థర్డ్ వన్ కరెక్ట్, సెకండ్ వన్ అనేది రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటాం? 11th October, 12th October, 13th October, 14th October. ఆన్సర్ వచ్చేసరికి 13th October. 13th October రోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఇందులో కూడా ఏం చేయాలి, మనం కరెక్ట్ ఏదో కనిపెట్టాలి. అబౌట్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023. ఇది ర్యాంకింగ్, ర్యాంకింగ్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసరికి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఈజ్ పబ్లిష్డ్ బై వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అనే ఆర్గనైజేషన్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ని పబ్లిష్ చేస్తుంది. స్విట్జర్లాండ్ ఈజ్ ద మోస్ట్ ఇన్నోవేటివ్ ఎకానమీ ఫాలోడ్ బై స్వీడన్. ఫస్ట్ టాప్ కంట్రీ వచ్చేసరికి స్విట్జర్లాండ్, సెకండ్ కంట్రీ వచ్చేసరికి స్వీడన్ అని చెప్తున్నారు. నెక్స్ట్, ర్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ 40 out of 150 countries. ఇండియా ర్యాంక్ వచ్చేసరికి 40 అంట, అవుట్ ఆఫ్ 150 countries. ఆన్సర్ వచ్చేసరికి 1 & 2, 2 & 3, 1 & 3 & only 1. ఓన్లీ 1 & 2 ఆర్ కరెక్ట్, ఇండియా ర్యాంక్ 40 కాదు. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్? ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్కి చైర్మన్గా ఎవరు అపాయింట్ అయ్యారు రీసెంట్గా? సంజయ్ కిషన్ కౌల్, రాజేంద్ర మీనన్, సంజీవ్ ఖన్నా, భూషణ్ రామకృష్ణ గవాయ్. రాజేంద్ర మీనన్ గారు రీసెంట్గా చైర్మన్గా అపాయింట్ అయ్యారు. దేనికి? ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్కి. ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్కి రాజేంద్ర మీనన్ గారు రీసెంట్గా చైర్మన్గా అపాయింట్ అయ్యారు. నెక్స్ట్, బీహార్ ఈజ్ సెట్ టు గెట్ ఇట్స్ సెకండ్ టైగర్ రిజర్వ్. వాల్మీకి టైగర్ రిజర్వ్ తర్వాత సెకండ్ టైగర్ రిజర్వ్
బీహార్లో వస్తుందంట. అది ఏ డిస్టిక్లో వస్తుంది? కైమూర్. ఏ డిస్టిక్? కైమూర్ డిస్టిక్ ఆఫ్ బీహార్లో సెకండ్ టైగర్ రిజర్వ్ వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లేడ్ ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ మల్టిపుల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ హౌ మచ్ రూపీస్ ఇన్ నిజామాబాద్ తెలంగాణ. చూడండి, తెలంగాణలో కూడా రీసెంట్గా ఎలక్షన్స్ జరిగినాయి. మీరు గమనిస్తూ ఉంటే రీసెంట్గా ఎక్కడైతే ఎలక్షన్స్ జరిగినాయో అక్కడ ఏం చేశారు? ప్రాజెక్ట్స్ని లాంచ్ చేశారు. ఎవరు? నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు తెలంగాణలో ఎంత విలువైన ప్రాజెక్ట్స్ని లాంచ్ చేశారని క్వశ్చన్ అడుగుతున్నారు. 4000 crore, 5000 crore, 8000 crore, 6000 crore. ఆన్సర్ వచ్చేసరికి 8000 crore rupees, 8000 crore rupees తెలంగాణ. ద మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ హ్యాజ్ ఆర్గనైజ్డ్ ఇండీ స్మార్ట్ సిటీస్ కాన్క్లేవ్. ఈ కాన్క్లేవ్ పేరేంటి? ఇండీ స్మార్ట్ సిటీస్ కాన్క్లేవ్ 2023. ఈ కాన్క్లేవ్ ఎక్కడ జరిగింది? ముంబై, న్యూఢిల్లీ, ఇండోర్, లక్నో. ఆన్సర్ వచ్చేసరికి ఇండోర్. ఇండోర్లో రీసెంట్గా ఏ కాంక్లేవ్ జరిగింది? ఇండియా స్మార్ట్ సిటీస్ కాంక్లేవ్ 2023, ఇండోర్. నెక్స్ట్, రీసెంట్లీ డ్రామా సిరీస్ స్కూప్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద బెస్ట్ ఏషియన్ టీవీ సిరీస్ ఎట్ ద ఆన్గోయింగ్ బూసన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో డ్రామా సిరీస్ పేరేంటి? స్కూప్ హ్యాస్ అవార్డెడ్ బెస్ట్ ఏషియన్ టీవీ సిరీస్. అది ఆ సిరీస్ని ఎవరు డైరెక్ట్ చేశారు అని అడుగుతున్నారు. ఆ సిరీస్ డైరెక్టర్ ఎవరు? జిషాన్ అయూబ్, ప్రొసినీజ్ చటర్జీ, హర్మాన్ బవేజా, హన్సాల్ మెహతా. ఆన్సర్ వచ్చేసరికి హన్సాల్ మెహతా గారు డైరెక్టర్. దేనికి? స్కూప్ అనే ఒక డ్రామా సిరీస్కి. ఈ సిరీస్కి ఏం అవార్డు వచ్చింది? బెస్ట్ ఏషియన్ టీవీ సిరీస్ అవార్డ్. ఎక్కడ? బూసన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఈజ్ ద వరల్డ్ సైట్ డే? వరల్డ్ సైట్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? ఫస్ట్ థర్స్డే ఆఫ్ అక్టోబర్, సెకండ్ థర్స్డే ఆఫ్ అక్టోబర్, థర్డ్ థర్స్డే ఆఫ్ అక్టోబర్, ఫోర్త్ థర్స్డే ఆఫ్ అక్టోబర్. ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ థర్స్డే ఆఫ్ అక్టోబర్న మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటాం? వరల్డ్ సైట్ డేని. వరల్డ్ సైట్ డే డేస్ అనేవి చాలా ఇంపార్టెంట్. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్? ఒక బుక్ పేరు ఇచ్చారు, ఆ బుక్ రాసింది ఎవరో మిమ్మల్ని కనుక్కోమంటున్నారు. ద బుక్ ఆఫ్ లైఫ్ మై డ్యాన్స్ విత్ బుద్ధా ఫర్ సక్సెస్. ద బుక్ ఆఫ్ లైఫ్ మై డ్యాన్స్ విత్ బుద్ధా ఫర్ సక్సెస్. విక్రమ్ సేత్, కిరణ్ దేశాయ్, ఏకే భట్టాచార్య, వివేక్ అగ్నిహోత్రి. వివేక్ అగ్నిహోత్రి గారి బుక్ పేరేంటి? ద బుక్ ఆఫ్ లైఫ్ మై డ్యాన్స్ విత్ బుద్ధా ఫర్ సక్సెస్. ద బుక్ ఆఫ్ లైఫ్ మై డ్యాన్స్ విత్ బుద్ధా ఫర్ సక్సెస్, వివేక్ అగ్నిహోత్రి. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ఇండియా ఏజింగ్ రిపోర్ట్, ఇండియా ఏజింగ్ రిపోర్ట్ 2023 ప్రకారం, ద షేర్ ఆఫ్ ఎల్డర్లీ ఇన్ ద ఇండియాస్ టోటల్ పాపులేషన్ కెన్ రీచ్ మోర్ దాన్ 20% బై విచ్ ఇయర్. ఇది టార్గెట్ ఇయర్ అనమాట, చాలా ఇంపార్టెంట్. ఈ రిపోర్టు ప్రకారంగా, ఇండియాస్ ఏజింగ్ రిపోర్ట్ 2023 ప్రకారంగా, ఎల్డర్లీ అంటే ముసలి వాళ్ళు ఇన్ ఇండియాస్, ఇండియాలో మొత్తం ఎంత ఉంటారంట? మోర్ దాన్ 20% ఉంటారంట. ఏ ఇయర్ లోపు అని చెప్పి క్వశ్చన్, 2040, 2050, 2060, 2070. ఆన్సర్ వచ్చేసరికి 2050 లోపు. 2050 కల్లా మన ఇండియాలో ఎల్డర్స్ పాపులేషన్ ఎంత ఉంటుంది? 20%, మోర్ దాన్ 20% ఉంటుందంట. నెక్స్ట్ క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్, మలయాళం ఫిలిం దాని పేరేంటి? 2018. మలయాళం ఫిలిం పేరేంటి? 2018 ఎవ్రీబడీ ఈజ్ ఎ హీరో హ్యాస్ బీన్ సెలెక్టెడ్ యాజ్ ఇండియాస్ అఫీషియల్ ఎంట్రీ. ఎక్కడ? ఆస్కార్స్లో. ఆస్కార్స్లో ఎంటర్ అయిన మూవీ పేరేంటి? 2018. ఈ మూవీ డైరెక్టర్ పేరేంటి అని చెప్పి అడుగుతున్నారు. టొవినో థామస్, కుంచాకో బోబాన్, జూడీ యాంథోనీ జోసెఫ్, వినీత్ శ్రీనివాసన్. ఆన్సర్ వచ్చేసరికి జూడీ యాంథోనీ జోసెఫ్ గారు 2018 అనే మూవీ మలయాళం ఫిలింకి డైరెక్టర్ అనమాట. అది రీసెంట్గా ఆస్కార్స్కి నామినేట్ అయ్యింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ సిఎండి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్
కొంకన్ రైల్వే కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. కొంకన్ రైల్వే కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి రీసెంట్గా సిఎండిగా ఎవరు అపాయింట్ అయ్యారు? పీకే సింగ్, సంతోష్ కుమార్, జై షా, అరుణ్ శర్మ. ఆన్సర్ వచ్చేసరికి సంతోష్ కుమార్ గారు రీసెంట్గా సిఎండి. ఏ రైల్వే కార్పొరేషన్కి? కొంకన్ రైల్వే కార్పొరేషన్కి అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్, ఒక స్టేట్ డిక్లేర్ చేసిందంట ఏమని? గ్యాంగ్టిక్ డాల్ఫిన్ యాజ్ ద స్టేట్ అక్వాటిక్ యానిమల్. స్టేట్ అక్వాటిక్ యానిమల్గా గ్యాంగ్టిక్ డాల్ఫిన్ని రీసెంట్గా డిక్లేర్ చేసింది. ఆ స్టేట్ పేరేంటి అని మిమ్మల్ని అడుగుతున్నారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. ఆన్సర్ వచ్చేసరికి యూపీ. యూపీ రీసెంట్గా డిక్లేర్ చేసింది గ్యాంగ్టిక్ డాల్ఫిన్ అక్వాటిక్ యానిమల్గా. అక్వాటిక్ యానిమల్గా యూపీ రీసెంట్గా గ్యాంగ్టిక్ డాల్ఫిన్ని డిక్లేర్ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ హ్యాజ్ వన్ ద సెంటర్స్ ఆరోగ్య మంత్రన్ 2023. సెంటర్స్ ఆరోగ్య మంత్రన్ 2023 రీసెంట్గా ఏ స్టేట్ విన్ అయింది? ఫర్ ప్రొవైడింగ్ ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ టు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్. ఎందుకు ఇచ్చారంట ఈ స్టేట్కి అవార్డు? మెడికల్ ట్రీట్మెంట్ ఫ్రీగా ఇస్తున్నారంట చాలామంది, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి. ఆ స్టేట్ ఏంటి? ఆ స్టేట్ వచ్చేసరికి కేరళ. కేరళ గుర్తుంచుకోండి. కేరళ హ్యాజ్ వన్ సెంటర్స్ ఆరోగ్య మంత్రన్ 2023 అవార్డ్. నెక్స్ట్, శ్రీ నితిన్ గడ్కరీ, శ్రీ నితిన్ గడ్కరీ అడ్రస్డ్ మినిస్ట్రల్ సెషన్ ఎట్ 27th వరల్డ్ రోడ్డు కాంగ్రెస్ ఇన్ విచ్ కంట్రీ ఫోకసింగ్ ఆన్ రోడ్డు సేఫ్టీ. మన మినిస్టర్ ఎవరు? నితిన్ గడ్కరీ గారు. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎవరు? నితిన్ గడ్కరీ గారు. రీసెంట్గా 27th వరల్డ్ రోడ్డు కాంగ్రెస్ని, కాంగ్రెస్ అంటే మీటింగ్, ఈ మీటింగ్ 27th వరల్డ్ రోడ్డు కాంగ్రెస్ ఎక్కడ జరుగుతుంది అని అడిగారు. యుఎస్ఏ, జర్మనీ, చెక్ రిపబ్లిక్, సౌత్ కొరియా. ఆన్సర్ వచ్చేసరికి చెక్ రిపబ్లిక్లో రీసెంట్గా 27th వరల్డ్ రోడ్డు కాంగ్రెస్ జరిగింది. ఇండియన్ ఆర్మీ అండ్ బంగ్లాదేశ్ ఆర్మీ కమెన్స్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ ఇదేంటిది? మిలిటరీ ఎక్సర్సైజ్ సంప్రీతి. సంప్రీతి ఎన్నో ఎడిషన్? 11th ఎడిషన్. 11th ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఆర్మీకి సంబంధించిన, బంగ్లాదేశ్ ఆర్మీకి సంబంధించిన ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. మేఘాలయలోని ఉమ్రోయిలో రీసెంట్గా సంప్రీతి ఎక్సర్సైజ్ 11th ఎడిషన్ జరిగింది. నెక్స్ట్, వివాద్ సే విశ్వాస్ స్కీమ్ అప్రూవ్డ్ ఓవర్ 10,000 క్లెయిమ్స్ వర్త్ హౌ మచ్ రూపీస్ ఫర్ ద ఎంఎస్ఎంఈ వితిన్ 6 మంత్స్ ఆఫ్ ద లాంచ్. ఇది లాంచ్ చేసి 6 మంత్స్ అయిందంట. అయితే ఎన్ని క్లెయిమ్స్? 10,000 క్లెయిమ్స్ వర్త్ ఆఫ్ రూపీస్ని ఏ స్కీమ్ కింద? వివాద్ సే విశ్వాస్ స్కీమ్ కింద ఇచ్చారంట. అయితే ఎంత మనీ అని అడుగుతున్నారు మిమ్మల్ని క్వశ్చన్. 350 crore, 256 crore, 230 crore, 450 crore. ఆన్సర్ వచ్చేసరికి 256 crore వర్త్ ఆఫ్ క్లెయిమ్స్. ఎంత క్లెయిమ్స్? 10,000 క్లెయిమ్స్, 256. 10,000, 256, ఈ రెండు ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ పిఎం స్వనిధి స్కీమ్. స్కీమ్స్ అనేవి ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. ఈ స్కీమ్ పేరేంటి? పిఎం స్వనిధి స్కీమ్. ఇట్ వాజ్ లాంచ్డ్ ఆన్ June 1, 2020 ఈ స్కీమ్ని లాంచ్ చేశారంట. అండ్ ప్రొవైడింగ్ కొల్లాటరల్ ఫ్రీ వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ అప్ టు 50,000 rupees టు అర్బన్ స్ట్రీట్ వెండర్స్. 50,000 వరకు లోన్ ఇస్తారంట, కొల్లాటరల్ ఫ్రీ. కొల్లాటరల్ ఫ్రీ లోన్స్. నెక్స్ట్, ఇట్ ఈజ్ అడ్మినిస్టర్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఇది దేని కింద పనిచేస్తుందంట? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద. టిల్ డేట్ నియర్లీ 66 lakh లోన్స్ టోటలింగ్ ఓవర్ 8,600 crore rupees, 8,600 crore rupees టు మోర్ దాన్ 50 lakh స్ట్రీట్ వెండర్స్. ఇది ఎవరికి సంబంధించిన స్కీము? స్ట్రీట్ వెండర్స్కి. స్ట్రీట్ వెండర్ ఆత్మనిర్భర్ నిధి స్కీమ్, పిఎం స్ట్రీట్ వెండర్ ఆత్మనిర్భర్ నిధి స్కీమ్ హ్యాస్ బీన్ డిస్బర్స్డ్. వీటిల్లో కరెక్ట్ ఏంటి అని చెప్పి మనల్ని క్వశ్చన్ అడుగుతున్నారు.
1 and 2, 2 and 3, 1 and 3, ఓన్లీ వన్. ఆన్సర్ వచ్చేసరికి 1 and 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ స్కీము మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కింద వస్తుంది, ఫైనాన్స్ కింద రాదు. నేను అదంతా ఎక్స్ప్లెనేషన్ కింద ఇచ్చాను. వెన్ ఈజ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్? ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్ ప్రతి సంవత్సరం ఏ రోజు జరుపుకుంటాం, లేకపోతే నిర్వహిస్తున్నాం? 10th అక్టోబర్, 11th అక్టోబర్, 12th అక్టోబర్, 13th అక్టోబర్. ఆన్సర్ వచ్చేసరికి 11th అక్టోబర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్ ఎప్పుడు? 11th అక్టోబర్. ఇండియాస్ ఫస్ట్ సోలార్ సైక్లింగ్ ట్రాక్, ఇండియాలోనే ఫస్ట్ సోలార్ సైక్లింగ్ ట్రాక్ హ్యాస్ బీన్ ఇనాగరేటెడ్ ఇన్ విచ్ సిటీ? ఈ కింద సిటీస్లో ఇండియాలోనే ఫస్ట్ సోలార్ సైక్లింగ్ ట్రాక్ని ఏ సిటీలో లాంచ్ చేశారు? ముంబై, హైదరాబాద్, చెన్నై, ఇండోర్. ఆన్సర్ వచ్చేసరికి హైదరాబాద్. హైదరాబాద్లో రీసెంట్గా ఇండియాలోనే ఫస్ట్ సోలార్ సైక్లింగ్ ట్రాక్ని ఇనాగరేట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, 37th ఎడిషన్ ఆఫ్ నేషనల్ గేమ్స్, ఈ సంవత్సరం నేషనల్ గేమ్స్ ఎన్నో ఎడిషను? 37th ఎడిషన్. ఎక్కడ జరిగింది? గోవా, గోవాలో జరిగింది నేషనల్ గేమ్స్ 37th ఎడిషన్. అయితే ఈ 37th ఎడిషన్ ఆఫ్ నేషనల్ గేమ్స్లో ఎన్ని గేమ్స్ ఆడతారు, ఎన్ని స్పోర్ట్స్ ఉంటాయి? 40, 42, 43, 30. ఆన్సర్ వచ్చేసరికి 43 గేమ్స్ ఉంటాయి 37th ఎడిషన్ ఆఫ్ నేషనల్ గేమ్స్లో. హూ హ్యాజ్ వన్ స్పినోజా ప్రైజ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ క్లైమేట్ చేంజ్? ఈ ప్రైజ్ని ఏ ఫీల్డ్లో ఇస్తారు? క్లైమేట్ చేంజ్. ఈ ప్రైజ్ పేరేంటి? స్పినోజా ప్రైజ్. రీసెంట్గా స్పినోజా ప్రైజ్ ఎవరు గెలుచుకున్నారు? వందనా శివ, ఎస్కే సతీష్, జోయిటా గుప్తా, సచిదానంద్ త్రిపాఠి. సచిదానంద్ త్రిపాఠి. ఆన్సర్ వచ్చేసరికి జోయితా గుప్తా. రీసెంట్గా జోయితా గుప్తా గారు రీసెంట్గా స్పినోజా ప్రైజ్ని రీసెంట్గా గెలుచుకుంది ఎవరంటే జోయితా గుప్తా. ఈ ప్రైజ్ ఏ ఫీల్డ్లో ఇస్తారు? క్లైమేట్ చేంజ్ ఫీల్డ్లో ఇస్తారు. నెక్స్ట్, రీసెంట్లీ ఎమినెంట్ అగ్రికల్చరల్ సైంటిస్ట్, ఈ సైంటిస్ట్ ఎందులో అంట? అగ్రికల్చర్లో. ఎంఎస్ స్వామినాథన్, తెలుసుగా మనందరికీ తెలిసిన ఆయన, ఎంఎస్ స్వామినాథన్ పాస్డ్ అవే, మరణించారు. హీ వాజ్ కన్ఫర్డ్ విత్ రామన్ మెగసెసే అవార్డ్. రామన్ మెగసెసే అవార్డుని ఎప్పుడు, ఏ సంవత్సరంలో ఈయనకి ఇచ్చారు? 1961, 1971, 1981, 1981, 1991. ఎంఎస్ స్వామినాథన్ గారికి రామన్ మెగసెసే అవార్డ్ ఇచ్చారు. ఆయన గురించి డీటెయిల్స్ ఇచ్చాను కింద. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా? కింద వాళ్ళలో ఎవరిని సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ప్రకటించారు? ఆకాష్ త్రిపాఠి, హితేష్ కుమార్, అల్కా ఉపాధ్యాయ, ఎస్కే సింగ్. ఆన్సర్ వచ్చేసరికి హితేష్ కుమార్. హితేష్ కుమార్ గారిని రీసెంట్గా సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ ద జాయింట్ డైరెక్టర్ ఇన్ ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్? సిబిఐలో జాయింట్ డైరెక్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారు కింద వాళ్ళలో? ప్రవీణ్ సూద్, ప్రవీణ్ మధుకర్, అజయ్ సూద్, పీకే శ్రీవాస్తవ. ఆన్సర్ వచ్చేసరికి ప్రవీణ్ మధుకర్. ప్రవీణ్ మధుకర్ గారు రీసెంట్గా జాయింట్ డైరెక్టర్ ఆఫ్ సిబిఐగా అపాయింట్ అయ్యారు. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్? రీసెంట్గా చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఎవరు అపాయింట్ అయ్యారు? చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా రీసెంట్గా ఎవరు అపాయింట్ అయ్యారు? ఆనంది రామలింగం, వినోద్ కుమార్, హీరాలాల్ సమారియా, అటుల్ ఆనంద్. ఆన్సర్ వచ్చేసరికి హీరాలాల్ సమారియా గారు రీసెంట్గా చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా అపాయింట్ అయ్యారు. హీరాలాల్ సమారియా చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. టాటా పవర్ హ్యాస్ కొలాబరేటెడ్, రీసెంట్గా కొలాబరేట్ అయింది ఎవరు? టాటా పవర్ విత్ విచ్ స్టేట్? ఏ స్టేట్తో రీసెంట్గా టాటా పవర్ కొలాబరేట్ అయింది? టు బ్రింగ్ ద కన్వీనియన్స్ ఆఫ్ ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్,
అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్కి ఛార్జింగ్ పెట్టడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేయడానికి టాటా పవర్ రీసెంట్గా ఒక స్టేట్తో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఏ స్టేట్ అని అడుగుతున్నారు. త్రిపుర, మేఘాలయ, అస్సాం, మణిపూర్. ఆన్సర్ వచ్చేసరికి అస్సాం. రీసెంట్గా ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టడానికి టాటా పవర్ ఏ స్టేట్తో కొలాబరేట్ అవుతుంది అంటే అస్సాం స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్, ద గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు బ్యాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసెస్ అండ్ ఇంపోర్ట్స్. మ్యానుఫ్యాక్చర్ చేయడాన్ని బ్యాన్ చేసిందంట. పొసెషన్ అంటే మన దగ్గర ఉన్న బ్యాన్ చేసిందంట. ఇంపోర్ట్స్ మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి కూడా బ్యాన్ చేసిందంట. ఆఫ్ ఎలక్ట్రిక్ డిటోనేటర్ ఫ్రమ్ విచ్ మూవ్, ఏ మంత్ నుంచి ఈ బ్యాన్ అనేది అప్రూవ్ అవుతుంది? March 2024, April 2025, October 2024, March 2025. ఎప్పటి నుంచి? April 2025 నుంచి మనం మ్యానుఫ్యాక్చర్ చేయకూడదు, పొసెషన్లో ఉంచుకోకూడదు, ఇంపోర్ట్స్ కూడా చేయకూడదు అనమాట. ఎలక్ట్రానిక్ డిటోనేటర్ ఎప్పటి నుంచి? April 2025. నెక్స్ట్ క్వశ్చన్, R21 లేకపోతే దానికి ఇంకో పేరేంటి? మ్యాట్రిక్స్ ఎం వ్యాక్సిన్. R21 అన్న పిలవచ్చు, మ్యాట్రిక్స్ ఎం వ్యాక్సిన్ అన్న పిలవచ్చు. డెవలప్డ్ బై ద యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్. ఎవరు డెవలప్ చేశారు? యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ రీసెంట్గా డెవలప్ చేసిన వ్యాక్సిన్ పేరేంటి? R21 ఆర్ మ్యాట్రిక్స్ ఎం వ్యాక్సిన్. అండ్ ద సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ రికమెండెడ్ ఫర్ యూజ్ బై ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దిస్ వ్యాక్సిన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ట్రీటింగ్ విచ్? ఈ వ్యాక్సిన్ ఏ డిసీజ్కి వాడతారు అని చెప్పి క్వశ్చన్. డెంగ్యూ, మలేరియా, చికెన్ పాక్స్, క్యాన్సర్. ఈ వ్యాక్సిన్కి దేనికి సంబంధించింది? మలేరియాకి సంబంధించిన వ్యాక్సిన్ పేరేంటి? R21 మ్యాట్రిక్స్ ఎం. R21 మ్యాట్రిక్స్ ఎం. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ అన్వీల్డ్ కంట్రీస్ ఫస్ట్ సిలికాన్ కార్బైడ్, ఫస్ట్ సిలికాన్ కార్బైడ్ డివైస్ ప్రొడక్షన్ టు మీట్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ అండ్ సోలార్ డిమాండ్? ఏ కంట్రీ ఫస్ట్ సిలికాన్ కార్బైడ్ని అనే డివైజ్ని ప్రొడక్షన్ టు మీట్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ కోసం వాడే దాన్ని ఏ కంట్రీ ఫస్ట్ లాంచ్ చేసింది? BHEL, గెయిల్, సెయిల్ అండ్ CDIL. ఆన్సర్ వచ్చేసరికి CDIL రీసెంట్గా లాంచ్ చేసింది ఫస్ట్ సిలికాన్ కార్బైడ్. కాంటినెంటల్ డివైజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. CDIL ఫుల్ ఫామ్ ఏంటి? కాంటినెంటల్ డివైజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నెక్స్ట్, నేషనల్ జువలాజికల్ పార్క్ కిక్ స్టార్టెడ్ ద సెలబ్రేషన్, అంటే స్టార్ట్ చేసిందంట సెలబ్రేషన్, ఆఫ్ విచ్ ఎడిషన్? మిమ్మల్ని ఏం అడుగుతున్నారు? ఎన్నో ఎడిషన్ అని చెప్పి అడుగుతున్నారు. ఆఫ్ వైల్డ్ లైఫ్ వీక్, దాని థీమ్ వచ్చేసరికి పార్ట్నర్షిప్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. పార్ట్నర్షిప్స్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ దేని థీము? వైల్డ్ లైఫ్ వీక్ థీమ్. ఈసారి నేషనల్ జియోలాజికల్ పార్క్ ఏ ఎడిషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ థీమ్ని, వైల్డ్ లైఫ్ వీక్ని సెలబ్రేట్ చేసుకుంటుంది? 12th, 25th, 69th, 50th. ఆన్సర్ వచ్చేసరికి 69th ఎడిషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ వీక్. 69th ఎడిషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ వీక్ని రీసెంట్గా మనం సెలబ్రేట్ చేసుకుంది. థీమ్ కూడా చాలా ఇంపార్టెంట్, పార్ట్నర్షిప్స్ ఆఫ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద కరెక్ట్ స్టేట్మెంట్. కింద స్టేట్మెంట్స్లో ఇచ్చిన కరెక్ట్ది ఏంటో మనం కనిపెట్టాలి. రీసెంట్లీ ఆయిల్ ఇండియా లిమిటెడ్ గెట్స్ నవరత్న స్టేటెడ్. ఆయిల్ ఇండియా కంపెనీకి నవరత్న స్టేటస్ రీసెంట్గా వచ్చిందంట. ONGC విదేశ్కేమో మహారత్న స్టేటస్ ఇచ్చింది. ఇది మనం చదువుతుంటేనే చెప్పేయచ్చు. రివర్స్లో ఇచ్చాడు. ఆయిల్ ఇండియాకి రీసెంట్గా ఏమొచ్చింది? మహారత్న స్టేటస్ వచ్చింది. ONGCకి నవరత్న స్టేటస్ వచ్చింది. టు బి ఎలిజిబుల్ ఫర్ ద గ్రాంట్ ఆఫ్ మహారత్న స్టేటస్ ద కంపెనీ షుడ్ హ్యావ్ యావరేజ్ ఆఫ్ 50,000 crore. టర్నోవర్ ఎంత ఉండాలంట మహారత్న స్టేటస్కి? 50,000 crore ఉండాలంట. ఇది తప్పే, 25,000 crore. నెక్స్ట్, యాజ్ ఆఫ్ నౌ దేర్ ఆర్ 13 మహారత్నాస్ అండ్ 14 నవరత్నాస్. ఇది తప్పే, 14 రెండు కంపెనీస్ ఇన్ ఇండియా. అంటే ఆన్సర్ ఏంటి? నన్ ఆఫ్ ద అబోవ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నేను కింద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను దానికి అవి ఎందుకు తప్పైనవి అని చెప్పి. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాజ్ వన్ స్పినోజా ప్రైజ్?
ఆల్రెడీ నేను ఈ క్వశ్చన్ ఇచ్చాను కదా ఇందాక, స్పినోజా ప్రైజ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఎవరికి వచ్చింది? జోయిటా గుప్తాకి రీసెంట్గా స్పినోజా ప్రైజ్ వచ్చింది. నెక్స్ట్, ఐసీసీ అపాయింటెడ్ హూ యాజ్ ద గ్లోబల్ అంబాసిడర్ ఫర్ ద మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్? మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్కి గ్లోబల్ అంబాసిడర్గా రీసెంట్గా ఎవరిని అపాయింట్ చేశారు? మీరు అందరికీ తెలిసిందే ఎవరిని, సచిన్ టెండూల్కర్ గారిని రీసెంట్గా గ్లోబల్ అంబాసిడర్ ఏ క్రికెట్కి, మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్కి ఐసీసీ అపాయింట్ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్స్ బషోలి పశ్చిమ, బషోలి పశ్చిమ రీసెంట్గా జీఐ ట్యాగ్ వచ్చింది, ఏ స్టేట్ యొక్క బషోలి పశ్చిమ అనే ఒక గూడ్కి జీఐ ట్యాగ్ వచ్చింది? బషోలి పశ్చిమ, బషోలి పశ్చిమ జీఐ ట్యాగ్, ఉత్తరాఖండ్, జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్. ఆన్సర్ వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన బషోలి పశ్చిమ, బషోలి పశ్చిమ జమ్మూ అండ్ కాశ్మీర్. వెన్ ఈజ్ ద వరల్డ్ టీచర్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్? మామూలుగా నేషనల్ టీచర్స్ డే ఎప్పుడు? 5th సెప్టెంబర్. వరల్డ్ టీచర్స్ డే కూడా 5th, కాకపోతే అక్టోబర్. 5th అక్టోబర్ ఏం సెలబ్రేట్ చేసుకుంటాం? వరల్డ్ టీచర్స్ డే. వరల్డ్ టీచర్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 5th అక్టోబర్. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ విత్ టాటా లిటరేచర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2023కి సంబంధించిన టాటా లిటరేచర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని రీసెంట్గా ఎవరు గెలుచుకున్నారు? అరుంధతి రాయ్, ఏకే భట్టాచార్య, సిఎస్ లక్ష్మి, నిరుపమ్ రాయ్. ఆన్సర్ వచ్చేసరికి సిఎస్ లక్ష్మి. సిఎస్ లక్ష్మి గారికి రీసెంట్గా టాటా లిటరేచర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఆఫ్ 2023 వచ్చింది. నెక్స్ట్, స్విఫ్ట్ కౌర్ సమ్రా, స్విఫ్ట్ కౌర్ సమ్రా హూ హ్యాస్ బీన్ సీన్ ఇన్ న్యూస్, మన న్యూస్లో రీసెంట్గా చూసిన పేరేంటి? స్విఫ్ట్ కౌర్ సమ్రా ఈజ్ రీసెంట్లీ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్? ఏ స్పోర్ట్కి సంబంధించిన ఆవిడ అని చెప్పి అడుగుతున్నారు. బ్యాడ్మింటన్, షూటింగ్, సెయిలింగ్, స్క్వాష్. ఎవరు? షూటింగ్కి సంబంధించిన స్విఫ్ట్ కౌర్ సమ్రా. రీసెంట్గా ఏషియన్ గేమ్స్ ఎక్కడ జరిగినాయి? హాంజు చైనాలో జరిగినాయి కదా, అక్కడ 5th గోల్డ్ గెలుచుకున్నారనమాట షూటింగ్లో స్విఫ్ట్ కౌర్ సమ్రా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ హ్యాజ్ లాంచ్ లొకేషన్ యాక్సెసిబుల్ మల్టీ మోడల్ ఇనిషియేటివ్ LAACMI, లక్ష్మీ లాగా LACCMI, లొకేషన్ యాక్సెసిబుల్ మల్టీ మోడల్ ఇనిషియేటివ్ స్కీమ్ని రీసెంట్గా ఏ స్టేట్ లాంచ్ చేసింది? కేరళ, కర్ణాటక, ఒడిస్సా అండ్ జార్ఖండ్. ఆన్సర్ వచ్చేసరికి ఒడిస్సా. రీసెంట్గా ఒడిస్సా లాంచ్ చేసింది LACCMI, లొకేషన్ యాక్సెసిబుల్ మల్టీ మోడల్ ఇనిషియేటివ్. లొకేషన్ యాక్సెసిబుల్ మల్టీ మోడల్ ఇనిషియేటివ్ ఒడిస్సా. నెక్స్ట్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ 15th యాన్యువల్ మర్సర్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? 45th ర్యాంక్. చాలా ఇంపార్టెంట్, కంపల్సరీగా ఒక ఎగ్జామ్లో ర్యాంకింగ్ నుంచి ఏదో ఒక చిన్న క్వశ్చన్ అయినా వస్తుంది. సెంటర్ అప్రూవ్స్ సెట్టింగ్ అప్ ఆఫ్ కేలో ఇండియా స్టేట్ ఎక్సలెన్స్ సెంటర్. కేలో ఇండియా స్టేట్ ఎక్సలెంట్ సెంటర్ ఎట్ స్పితూక్ ఇన్ లెహ్ డిస్టిక్ ఆఫ్ లడక్, లడక్లోని లెహ్ డిస్టిక్లో కేలో ఇండియా స్టేట్ ఎక్సలెన్స్ సెంటర్ని పెడుతుందంట. విత్ యాన్ ఎక్స్పెండిచర్ ఆఫ్ హౌ మచ్ రూపీస్, ఎంత రూపీస్ని పెడుతుంది? 3.1 crore రూపీస్తో ఇన్వెస్ట్మెంట్తో కేలో ఇండియా స్టేట్ ఎక్సలెన్స్ సెంటర్ ఎక్కడొస్తుందంటే లెహ్, లడక్ లెహ్ స్పితూక్. నెక్స్ట్, కోస్టల్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్, ఆ ఎక్సర్సైజ్ పేరేంటి? సాగర్ కవచ్. రీసెంట్గా ఎక్కడ జరిగింది? తమిళనాడు, పుడుచ్చేరి అండ్ విచ్ స్టేట్, మూడిట్లో జరిగింది సాగర్ కవచ్. ఆ మూడో ప్రదేశం ఏంటి అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. కేరళ, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుడుచ్చేరిలో రీసెంట్గా ఎక్సర్సైజ్ జరిగింది, ఆ ఎక్సర్సైజ్ పేరేంటి?
సాగర్ కవచ్, సాగర్ కవచ్. ఇది ఏ ఎక్సర్సైజ్ అంటే కోస్టల్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అనేవి ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ జనరల్ మనోజ్ పాండే, ద చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, ప్రెజెంటెడ్ ప్రెస్టేజియస్ కలర్స్ టు ద 3rd బెటాలియన్ ఆఫ్ విచ్ రెజిమెంట్. ఈ కింద రెజిమెంట్స్లో మనోజ్ పాండే గారు రీసెంట్గా ప్రెసిడెన్షియల్ కలర్ అవార్డ్స్కి ఏ రెజిమెంట్కి ఇచ్చారు? పెరా రెజిమెంట్, నాగా రెజిమెంట్, డోర్కా రెజిమెంట్, సిక్ రెజిమెంట్. ఎవరికి ఇచ్చారు? నాగా రెజిమెంట్కి రీసెంట్గా ప్రెసిడెంట్ కలర్స్ అవార్డ్ ఇచ్చారు. నెక్స్ట్ విచ్ స్టేట్ పోలీస్ హ్యాజ్ లాంచ్ ఇట్స్ ఫస్ట్ లా ఎన్ఫోర్స్మెంట్ సిఐఎస్ఓ కౌన్సిల్? లా ఎన్ఫోర్స్మెంట్, ఇండియాస్ ఫస్ట్ లాస్ ఎన్ఫోర్స్మెంట్ సిఐఎస్ఓ కౌన్సిల్ రీసెంట్గా ఏ స్టేట్ పోలీస్ లాంచ్ చేశారు? తెలంగాణ పోలీస్ రీసెంట్గా లాంచ్ చేశారు. దాని పేరేంటి? ఇండియాస్ ఫస్ట్ లా ఎన్ఫోర్స్మెంట్ సిఐఎస్ఓ కౌన్సిల్. సిఐఎస్ఓ కౌన్సిల్ అనగానే సైదరాబాద్ పోలీస్ కమిషనరేట్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ కౌన్సిల్, ఎక్కడ? తెలంగాణ. నెక్స్ట్ హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద కమిటీ? ఒక కమిటీకి హెడ్ ఎవరు అని చెప్పి అడుగుతున్నారు. ఆ కమిటీ దేనికి పెట్టారంట? సెటప్ బై గవర్నమెంట్, గవర్నమెంట్ పెట్టింది. టు స్టడీ ద రీజన్స్ ఫర్ లో డిమాండ్ ఆఫ్ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ వర్క్కి. ఎక్కువగా ఎందుకు డిమాండ్ రావట్లేదు ఎంజీఎన్ఆర్ఈజీఏ వర్క్కి అని ఆ కమిటీకి హెడ్గా ఎవరిని అపాయింట్ చేశారు రీసెంట్గా? అరుణ్ మిశ్రా, అమర్జిత్ సిన్హా, పీకే సిన్హా, అల్కేష్ కుమార్. ఆన్సర్ వచ్చేసరికి అమర్జిత్ సిన్హా గారిని రీసెంట్గా ఒక కమిటీకి హెడ్గా పెట్టారు. ఆ కమిటీ ఏంటంటే లో డిమాండ్ ఫర్ ఎంజీఎన్ఆర్ఈజీఏ వర్క్స్కి. నెక్స్ట్ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ యాన్ అడ్వైజర్ టు ద బోర్డ్ ఆఫ్ యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ అండ్ పార్ట్నర్షిప్ ఫర్మ్కి? రీసెంట్గా అడ్వైజర్గా ఎవరు అపాయింట్ అయ్యారు? రాకేష్ వర్మ, అజయ్ కుమార్, పంకజ్ సింగ్, పీకే సింగ్. ఆన్సర్ వచ్చేసరికి అజయ్ కుమార్. అజయ్ కుమార్ గారిని రీసెంట్గా అడ్వైజర్ దేనికి? ద యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫర్మ్కి అజయ్ కుమార్ గారిని అడ్వైజర్గా అపాయింట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ హెడ్ ఆఫ్ ఫిన్టెక్ డిపార్ట్మెంట్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డిపార్ట్మెంట్, ఫిన్టెక్ డిపార్ట్మెంట్కి ఎవరిని హెడ్గా రీసెంట్గా అపాయింట్ చేశారు? అశోక్ వస్వాని, పి వాసుదేవన్, అజయ్ కుమార్ చౌదరి, అభయ్ ప్రసాద్ హూటా. ఆన్సర్ వచ్చేసరికి పి వాసుదేవ సార్ని రీసెంట్గా ఎలా అపాయింట్ చేశారంటే హెడ్ దేనికి? ఫిన్టెక్ డిపార్ట్మెంట్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఎట్ ద ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డిపార్ట్మెంట్ ఏజెన్సీ? ఇండియాస్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీకి డైరెక్టర్గా ఫైనాన్స్, డైరెక్టర్ ఇన్ ఫైనాన్స్గా రీసెంట్గా ఎవరిని అపాయింట్ చేశారు? సిద్ధార్థ్ మొహంటి, బీకే మొహంతి, అజిత్ కుమార్ మొహంటి, పీకే మొహంటి. బీకే మొహంటి గారిని రీసెంట్గా డైరెక్టర్ ఇన్ ఫైనాన్స్, ఇందులో ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీలో బీకే మొహంటి. నెక్స్ట్, విచ్ స్టేట్ హ్యాస్ బికమ్ ఫస్ట్ స్టేట్? ఈ కింద స్టేట్స్లో ఏది ఫస్ట్ స్టేట్ అంట? టు బ్రింగ్ పీపుల్స్ వర్కింగ్ ఆన్ కాంట్రాక్ట్ ఆర్ కమిషన్ ఫర్ కంపెనీస్ అండర్ ద యాంబిట్ ఆఫ్ మినిమం వేజెస్. మినిమం వేజెస్ ఇస్తుంది ఫస్ట్ స్టేట్ ఏదన్నా కాంట్రాక్ట్ బేసిస్లో. జార్ఖండ్. ఏంటి ఆన్సర్? జార్ఖండ్. జార్ఖండ్ స్టేట్ రీసెంట్గా ఫస్ట్ స్టేట్ టు బ్రింగ్ పీపుల్ వర్కింగ్ ఆన్ కాంట్రాక్ట్. వీళ్ళకి కంపల్సరీగా మినిమం వేజ్ అనేది కంపల్సరీగా ఉండాలి అని చెప్పి, అంటే ఒక పర్టికులర్ అమౌంట్ చెప్తారు, ఆ అమౌంట్ కన్నా ఎక్కువే మీరు అమౌంట్ ఇవ్వాలి, తక్కువకి వాళ్ళకి అమౌంట్ని ఇవ్వకూడదు. కంపల్సరీగా ఇచ్చిన స్టేట్ ఏంటి? కంపల్సరీగా మినిమం వేజెస్ ఉండాలి అని చెప్పిన స్టేట్ ఏంటి? జార్ఖండ్. యూనియన్ హెల్త్ మినిస్టర్ ఆయన పేరేంటి? మన్సుఖ్ మాండవ్య గారు. మన హెల్త్ మినిస్టర్ ఎవరు? మన్సుఖ్ మాండవ్య. హ్యాజ్ ఇనాగరేటెడ్
నాగాలాండ్స్ ఫస్ట్ మెడికల్ కాలేజ్ ఎట్ విచ్ ప్లేస్? నాగాలాండ్కి సంబంధించిన ఫస్ట్ మెడికల్ కాలేజ్ ఎక్కడ ఓపెన్ చేశారు? దీమాపూర్, కోహిమా, ఓకా అండ్ ఆన్సర్ వచ్చేసరికి కోహిమా. నాగాలాండ్లోని కోహిమాలో నాగాలాండ్స్ ఫస్ట్ మెడికల్ కాలేజ్ ఎట్ వర్క్ ప్లేస్ వచ్చింది. విచ్ ఎయిర్పోర్ట్? కింద వాటిల్లో ఏ ఎయిర్పోర్ట్ హ్యాజ్ రీసెంట్లీ సెక్యూర్డ్ ద టాప్ పొజిషన్? వరల్డ్స్ మోస్ట్ పంక్చువల్ ఎయిర్పోర్ట్, మన వరల్డ్లోనే మోస్ట్ పంక్చువల్ ఎయిర్పోర్ట్గా రీసెంట్గా ఏ ఎయిర్పోర్ట్కి అవార్డు ఇచ్చారు? కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రీసెంట్గా మోస్ట్ పంక్చువల్ అంటే లేట్ అవ్వదన్నమాట ఫ్లైట్స్, కరెక్ట్ టైం అంటే టైంకి వెళ్తాయి. విచ్ స్టేట్ హ్యాజ్ లాంచ్డ్ చీఫ్ మినిస్టర్స్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్, సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఫర్ ఆల్ స్కూల్ చిల్డ్రన్? రీసెంట్గా ఏ స్టేట్ లాంచ్ చేసింది మనకు తెలుసు, తెలంగాణ. రీసెంట్గా తెలంగాణ సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ని లాంచ్ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, క్యాబినెట్ హ్యాజ్ అపాయింటెడ్ సెట్టింగ్ అప్ ఆఫ్, మీరు ఈ పేరు చెప్పి చెప్పేస్తారేమో, సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ. రీసెంట్గా ఎక్కడొస్తుంది? తెలంగాణ. ఎక్కడొస్తుంది? తెలంగాణలోని ములుగు. మన సమ్మక్క సారక్క అంటే గుర్తుంటుంది చెప్తాం, కానీ ఈ ములుగు డిస్టిక్ పేరు మాత్రం మర్చిపోతూ ఉంటాం. మనం గుర్తుంచుకోవాల్సిందేంటి, ములుగులో సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వస్తుంది తెలంగాణలోని ములుగులో. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ హ్యాజ్ అనౌన్స్డ్, విచ్ స్టేట్ హ్యాజ్ అనౌన్స్డ్ టు ప్రొవైడ్ 35% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్? గవర్నమెంట్ జాబ్స్లో ఉమెన్కి ఎంత రిజర్వేషన్ ఇస్తుందంటే ఈ స్టేటు 35% అని చెప్పి రీసెంట్గా ఏ స్టేట్ లాంచ్ చేసింది? మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటక. ఆన్సర్ వచ్చేసరికి మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ స్టేట్ రీసెంట్గా ఉమెన్స్కి గవర్నమెంట్ జాబ్లో ఎంత రిజర్వేషన్ వచ్చింది? 35%. నెక్స్ట్, విచ్ స్టేట్ గవర్నమెంట్ విల్ ఆర్గనైజ్ శ్రీ అన్న? శ్రీ అన్న అంటే దేని పేరు పెట్టారు? మిల్లెట్స్కి మన నరేంద్ర మోడీ గారు ఇంకో పేరు పెట్టారు, దాని పేరే మిల్లెట్. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్ని ఏ ఇయర్ని పిలుస్తారు? 2023. శ్రీ అన్న మహోత్సవ్, దీని పేరేంటి? శ్రీ అన్న మహోత్సవ్ ఇన్ ద స్టేట్ క్యాపిటల్ ఫ్రమ్ అక్టోబర్ 27 to 29 టు ప్రమోట్ యూజ్ ఆఫ్ మిల్లెట్స్. ఏ స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తుంది దేన్ని? శ్రీ అన్న మహోత్సవ్ని. ఏ స్టేట్? ఉత్తరప్రదేశ్, బీహార్, గుజరాత్, రాజస్థాన్. ఆన్సర్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తుంది. ఏంటి ఆ ప్రోగ్రాం పేరు? శ్రీ అన్న మహోత్సవ్. ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా జరుగుతుంది? అక్టోబర్ 27 to 29 ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాజ్ పార్ట్నర్డ్ విత్, ఈ కింద వాటిల్లో ఎవరు పార్ట్నర్ అయ్యారంట? విత్ బిజినెస్ ఫిన్లాండ్ టు డ్రైవ్ ఇన్నోవేటివ్ అండ్ గ్రోత్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ జనరేటివ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏరియాలో, మెటావర్స్, స్పేస్ అండ్ క్వాంటమ్ టెక్నాలజీలో బిజినెస్ ఫిన్లాండ్తో ఎవరు పార్ట్నర్ అయ్యారు? టీసీఎస్, హెచ్సిఎల్, రిలయన్స్ అండ్ విప్రో. ఆన్సర్ వచ్చేసరికి హెచ్సిఎల్. రీసెంట్గా హెచ్సిఎల్ ఎవరితో పార్ట్నర్ అయిందంటే బిజినెస్ ఫిన్లాండ్ టు డ్రైవ్ ఇన్నోవేటివ్ అండ్ గ్రోత్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ జనరేటివ్ ఏఐ, మెటావర్స్, స్పేస్ అండ్ క్వాంటమ్ టెక్నాలజీస్. హెచ్సిఎల్. నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ ఊబర్, ఊబర్ తెలుసుగా, ఊబర్ హ్యాజ్ ఇంట్రడ్యూస్డ్ ఊబర్ సస్టైనేటివ్ స్టార్టప్ ఛాలెంజ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ హూమ్? ఊబర్ రీసెంట్గా ఊబర్ సస్టైనేటివ్ స్టార్టప్ ఛాలెంజ్ని లాంచ్ చేసింది, ఏ కంపెనీతో కొలాబరేట్ అయ్యి? నాస్కామ్, స్టార్టప్ ఇండియా, ఇన్వెస్ట్ ఇండియా, బోత్ 1 and 2. ఆన్సర్ వచ్చేసరికి బోత్ 1 and 2, అంటే నాస్కామ్తో స్టార్టప్ ఇండియాతో రీసెంట్గా ఎవరు కొలాబరేట్ అయ్యారు? ఊబర్. ఊబర్, నాస్కామ్, స్టార్టప్ ఇండియా. ఊబర్, నాస్కామ్, స్టార్టప్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద బ్రిక్స్. ఈసారి కూడా కరెక్ట్ స్టేట్మెంట్ని కనిపెట్టాలి. బ్రిక్స్కి సంబంధించిన ఇంటర్నేషనల్ కాంపిటీషన్ కాన్ఫరెన్స్,
ఐసీసీ బ్రిక్స్ ఐసీసీ 2023కి సంబంధించిన కింద వాటిల్లో కరెక్ట్ ఏంటి? 9th ఎడిషన్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్ ఈజ్ బీయింగ్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ. ఈసారి బ్రిక్స్కి సంబంధించిన 9th ఎడిషన్ కాదు, 8th ఎడిషన్ జరిగింది. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. దిస్ కాన్ఫరెన్స్ ఈజ్ హోస్టెడ్ బై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈ కాన్ఫరెన్స్ని ఎవరు హోస్ట్ చేస్తారు? కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. థీమ్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్ ఈజ్ న్యూ ఇష్యూస్ ఇన్ కాంపిటీషన్ లా అండ్ పాలసీ. థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. పర్స్పెక్టివ్స్ అండ్ ఛాలెంజెస్, న్యూ ఇష్యూస్ ఇన్ కాంపిటీషన్ లా అండ్ పాలసీ, డెమినిషన్స్, పర్స్పెక్టివ్స్, ఛాలెంజెస్. ఆన్సర్ ఏంటి? బోత్ 2 and 3 ఆర్ కరెక్ట్. ఫస్ట్ది ఎందుకు రాంగ్? ఇది ఈసారి జరిగింది ఎన్నో ఎడిషన్? 8th ఎడిషన్. కానీ మనకి ఏమి ఇచ్చాడు? 9th ఎడిషన్ అని ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్, హెచ్ఈ డాక్టర్ సమియా సులుహు హసన్, ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ. రీసెంట్గా సమియా సులుహు హాసన్ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు, ఏ కంట్రీకి అని చెప్పి అడుగుతున్నారు. నైజీరియా, ఇథియోపియా, ఈజిప్ట్, టంజానియా. టంజానియా గుర్తుందా? నిన్న టంజానియా అని చదువుకున్నాం రీసెంట్గా ఐఐటి. ఇండియాలో కాకుండా ఇండియా కన్నా బయట ఒక బ్రాంచ్ని ఓపెన్ చేసింది టంజానియాలో. నెక్స్ట్, ఇండియన్ నేవీ హ్యాజ్ బిగాన్ హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్. హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఎక్సర్సైజ్, హెచ్ఏడిఆర్ ఎక్సర్సైజ్. దీని పేరేంటి? చక్రవాత్. చక్రవాత్ అనే ఎక్సర్సైజ్ని రీసెంట్గా ఇండియన్ నేవీ ఎక్కడ కండక్ట్ చేసింది? గుజరాత్, గోవా, కేరళ, కర్ణాటక. ఆన్సర్ వచ్చేసరికి గోవా. గోవాలో రీసెంట్గా చక్రవాత్ అనే హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఎక్సర్సైజ్ని జరుపుకున్నారు. నేను చూడండి కింద ఇచ్చాను 11th ఎడిషన్ ఆఫ్ కొన్ని ఎక్సర్సైజ్లు ఇచ్చాను. 11th ఎడిషన్ ఏ ఎక్సర్సైజ్? సంప్రీతి. ఎవరి మధ్య జరుగుతుంది? ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య జరుగుతుంది. ఎక్కడ జరిగింది ఈ సంవత్సరం? ఉమ్రోయ్, మేఘాలయ. 30th ఎడిషన్ ఈ ఎక్సర్సైజ్ ఏంటి? సిమ్బెక్స్. ఎవరెవరికి మధ్య? ఇండియన్ నేవీ, సింగపూర్ నేవీ. ఎక్కడ జరిగింది? సౌత్ చైనా సీలో జరిగింది. నెక్స్ట్ది 21st ఎడిషన్ ఎక్సర్సైజ్ పేరేంటి? వరుణ 2023. ఎవరి మధ్య జరిగింది? ఇండియన్ నేవీ, ఫ్రెంచ్ నేవీ. ఎక్కడ జరిగింది? అరేబియన్ సీ. నెక్స్ట్ది 5th ఎడిషన్ ఏ ఎక్సర్సైజ్? అస్ట్రా ఇండెక్స్ 5th ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఇండియన్ నేవీకి, రాయల్ ఆస్ట్రేలియన్ నేవీకి మధ్యలో జరిగింది 5th ఎడిషన్ అస్ట్రా ఇండెక్స్. ఎక్కడ జరిగింది ఈ సంవత్సరం అంటే? సిడ్నీ, ఆస్ట్రేలియాలో జరిగింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ పేరేంటి? బ్రైట్ స్టార్ 2023 ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్. ఎవరికి మధ్య జరిగింది? యుఎస్ఏ, సౌదీ అరేబియా, గ్రీస్, ఖతర్ అండ్ ఇండియా. యుఎస్ఏ, సౌదీ అరేబియా, గ్రీస్, ఖతర్ అండ్ ఇండియా. ఎక్కడ జరిగింది? కైరో ఎయిర్బేస్, ఈజిప్ట్లోని కైరో ఎయిర్బేస్లో ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్ 2023కి ఎక్సర్సైజ్ జరిగింది. చూసారా, ఈ మంత్లో ఇచ్చిన కరెంట్ ఎక్సర్సైజ్ మొత్తం నేను లిస్ట్ ఇచ్చాను. 11th ఎడిషన్ ఆఫ్ సంప్రీతి, 30th ఎడిషన్ ఆఫ్ సింబెక్స్, 21st ఎడిషన్ ఆఫ్ వరుణ, 5th ఎడిషన్ ఆఫ్ ఆస్ ఇండెక్స్, ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్ 23. నెక్స్ట్, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హ్యాజ్ పార్ట్నర్డ్ విత్ కోకోకోలా ఇండియా టు లాంచ్ ద సూపర్ పవర్ రీటైలర్ ప్రోగ్రామ్. ద పైలట్ ప్రాజెక్ట్ ఆఫ్ దిస్ విల్ బి లాంచ్డ్ ఇన్. కోకోకోలా కలిసి, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను, కోకోకోలా రెండు కలిసి పార్ట్నర్షిప్ అయ్యి ద సూపర్ పవర్ రీటైలర్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారు. అది ఫస్ట్ టైం. పైలట్ అంటే ఏంటి? ఫస్ట్ ఫేజ్ అనమాట. ఫస్ట్ టైము ఎక్కడ లాంచ్ చేశారు, ఏ స్టేట్లో లాంచ్ చేశారు అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. ఒడిస్సా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, 1 and 3. ఆన్సర్ వచ్చేసరికి 1 and 3, అంటే ఒడిస్సాలో, ఉత్తరప్రదేశ్లో. ఈ రెండు స్టేట్స్లో ఏం లాంచ్ చేశారు? నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను, కోకోకోలా కంపెనీ కలిసి ద సూపర్ పవర్ రీటైలర్ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు ఒడిస్సా అండ్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, పిఎం మోడీ ఇనాగ్రేటెడ్ విచ్ ఎడిషన్. ఈసారి కూడా ఎడిషనే, ఎన్నో ఎడిషన్ అని అడుగుతున్నారు.
ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సెషన్ ముంబై. ఇది ఎక్కడ జరిగింది? ముంబైలో జరిగింది. దీని పేరేంటి? ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సెషన్. ఏ ఎడిషన్? రీసెంట్గా పిఎం మోడీ గారు లాంచ్ చేశారు. 140, 141, 142, 143. ఆన్సర్ వచ్చేసరికి 141. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సెషన్. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సెషన్ 141. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ముంబై ఇన్ నైట్ ఫ్రాంక్స్ గ్లోబల్ ప్రైమ్ రెసిడెన్స్ ఇండెక్స్? నైట్ ఫ్రాంక్ రిలీజ్ చేసిన గ్లోబల్ ప్రైమ్ రెసిడెన్షియల్ ఇండెక్స్లో ముంబై ర్యాంక్ ఎంత? 18th, 19th, 20th, and 22nd. ఆన్సర్ వచ్చేసరికి 19th. వరల్డ్ వైడ్గా ముంబై ర్యాంక్ ఎంత? 19th ర్యాంక్లో ఉంది. ఏ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసింది? నైట్ ఫ్రాంక్స్. ఆ రిపోర్ట్ పేరేంటి? గ్లోబల్ ప్రైమ్ రెసిడెన్షియల్ ఇండెక్స్, 19th ర్యాంక్ టు ముంబై. నెక్స్ట్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్? హంగర్ ఇండెక్స్ 2023లో ఇండియా ర్యాంక్ ఎంత? 111. మన ఏషియన్ పారా గేమ్స్లో కూడా మనకు వచ్చిన మెడల్స్ ఎంత? 111. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ బీన్ ఎలెక్టెడ్ టు ద బోర్డ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్? బోర్డ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్కి రీసెంట్గా ఎవరు ఎలెక్ట్ అయ్యారు? మీనీష్ షా, వర్షా జోషి, వర్గీస్ కురియన్, రాజేష్ కుమార్. ఆన్సర్ వచ్చేసరికి మీనీష్ షా. వర్గీస్ కురియన్ గారు ఎవరు? ఫాదర్ ఆఫ్ మిల్క్ రెవల్యూషన్. నెక్స్ట్, సెంట్రల్ గవర్నమెంట్ హ్యాజ్ హైక్డ్ డిఆర్ఎస్ అలోవెన్స్ని పెంచిందంట. ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. బై 4%. ఎంత నుంచి 4%ని పెంచింది అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. రీసెంట్గా డిఆర్ఎస్ అలోవెన్స్, డిఏ అంట, డిఏ రీసెంట్గా 4% పెంచింది. ఎక్కడి నుంచి పెంచింది? ఎంత నుంచి ఎంతకి పెంచింది? ఇంతకుముందు డిఆర్ఎస్ అలోవెన్స్ 42% వచ్చేది, ఇప్పుడు 4% పెంచింది. అంటే ఇప్పుడు డిఆర్ఎస్ అలవెన్స్ ఎంత వస్తుంది మన శాలరీలో? 46% వస్తుంది. 42 నుంచి 4% యాడ్ చేసింది రీసెంట్గా డిఆర్ఎస్ అలవెన్స్ని. ఇప్పుడు మనకి డిఆర్ఎస్ అలవెన్స్ ఎంత వస్తుంది? 46%. నెక్స్ట్ క్వశ్చన్, పిఎం మోడీ హ్యాజ్ డైరెక్టెడ్ ఇస్రో టు ల్యాండ్ యాన్ ఇండియన్ ఆన్ ద మూన్. పిఎం మోడీ గారు చెప్పారంట. ఏమని? ఒక సంవత్సరం కల్లా మన ఇండియన్ కంపల్సరీగా ఎక్కడ ల్యాండ్ అవ్వాలంట? మూన్ మీద. ఆ టార్గెట్ ఇయర్ ఏంటి? పిఎం మోడీ గారు చెప్పిన టార్గెట్ ఇయర్ ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నారు. 2030, 2040, 2028, 2047. ఆన్సర్ వచ్చేసరికి 2040 కల్లా మన ఇండియన్స్ ఎక్కడ ల్యాండ్ అవ్వాలంట? మూన్ మీద కంపల్సరీగా ల్యాండ్ అవ్వాలి. నెక్స్ట్, విచ్ స్టేట్ హ్యాజ్ వన్ సెంటర్స్ ఆరోగ్య మంతన్? ఇందాక ఆల్రెడీ వచ్చిన క్వశ్చన్ ఇది. సెంటర్స్ ఆరోగ్య మంతన్కి ఏ స్టేట్ వన్ అయింది? కేరళ. కేరళ హ్యాజ్ వన్ ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ సెంటర్స్ ఆరోగ్య మంతన్. నెక్స్ట్, వెన్ ఈజ్ ద వరల్డ్ స్పేస్ వీక్ అబ్జర్వ్డ్? వరల్డ్ స్పేస్ వీక్ని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? వీక్ అంటే 7 డేస్ ఉండాలి. 1 to 7th October, 2 to 8th October, 4th to 10th October, 5th to 12th October. ఆన్సర్ వచ్చేసరికి 4th October నుంచి 10th October ఏం సెలబ్రేట్ చేసుకుంటాం? వరల్డ్ స్పేస్ వీక్ 4th to 10th October. రీసెంట్గా ఏం జరిగింది? నోబెల్ ప్రైజెస్ ఇచ్చారు. నోబెల్ ప్రైజెస్ యొక్క ప్రైజ్ మనీ మారింది. ఎక్కడి నుంచే ఎంతకు మారింది? ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడిగేది ఏంటి? 2023లో మనీ ఎంత అవార్డు ఇస్తారు? 11 మిలియన్. స్వీడిష్ క్రౌన్ 9 మిలియన్. స్వీడిష్ క్రౌన్ నుంచి 11 మిలియన్కి రీసెంట్గా మార్చారు. చాలా ఇంపార్టెంట్. నోబెల్ ప్రైజ్ మనీ ఇంతకుముందు 9 మిలియన్ వచ్చేవి, ఇప్పుడు 11 మిలియన్. ఇది కూడా ఇంపార్టెంట్, స్వీడిష్ క్రోన్. నెక్స్ట్ క్వశ్చన్, నోబెల్ పీస్ ప్రైజ్ ఈజ్ అవార్డెడ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ? కింద కంట్రీస్లో నోబెల్ పీస్ ప్రైజ్ ఏ కంట్రీ ఇస్తుంది? స్వీడన్, నార్వే, డెన్మార్క్, ఫిన్లాండ్. ఎవరిస్తారు?
నార్వే ఇస్తుంది. మిగిలిన ప్రైజెస్ అన్నీ స్వీడన్ ఇస్తుంది. పీస్ మాత్రం నార్వే ఇస్తుంది. చూడండి, కింద నేను లిస్ట్ ఇచ్చాను ఇండియన్ నోబెల్ విన్నర్స్. ఇప్పటి వరకు ఇండియన్స్ ఎవరెవరు నోబెల్ ప్రైజ్ని గెలుచుకున్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. 1913లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి లిటరేచర్లో ఇచ్చారు నోబెల్ ప్రైజ్. 1913 రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి లిటరేచర్లో ఇచ్చారు. 1930 చంద్రశేఖర్ వెంకట రామన్ ఫిజిక్స్లో ఇచ్చారు. 1968 డాక్టర్ హరిగోవింద్ కొరానా మెడిసిన్లో ఇచ్చారు. 1979 ఎవరికి ఇచ్చారు, చాలా ఇంపార్టెంట్, మదర్ దెరిసా గారికి పీస్లో ఇచ్చారు. 1983 డాక్టర్ సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ ఈయనకి ఎందులో ఇచ్చారు, ఫిజిక్స్లో ఇచ్చారు. 1998 అమర్త్య సేన్ ఎకనామిక్స్లో ఇచ్చారు. 2009 డాక్టర్ వెంకటరామన్ రామకృష్ణన్ కెమిస్ట్రీలో ఇచ్చారు. 2014 కైలాష సత్యార్థి పీస్ ప్రైజ్ ఇచ్చారు. 2014లో మలాలా యూసఫ్ జాయ్ కూడా ఇచ్చారు. యంగెస్ట్ నోబెల్ ప్రైజ్ విన్నర్ ఎవరు, మలాలా యూసఫ్ జాయ్, షీఈస్ ఫ్రమ్ పాకిస్తాన్. 2019 అభిజిత్ బెనర్జీ ఎకనామిక్స్లో ఇచ్చారు. రీసెంట్గా ఇండియన్ ఎవరు విన్ అయ్యారు 2019లో, అభిజిత్ బెనర్జీ ఎకనామిక్స్లో విన్ అయ్యారు నోబెల్ ప్రైజ్. నెక్స్ట్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆయన పేరేంటి, ధర్మేంద్ర ప్రధాన్. శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు లాంచ్డ్ ఇండియా స్కిల్స్ 2023-24 ఇన్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో రీసెంట్గా ఇండియా స్కిల్స్ 2023-24 లాంచ్ చేశారు. వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ వరల్డ్ స్కిల్స్ 2022? 2022 ప్రకారంగా వరల్డ్ స్కిల్స్ ప్రోగ్రామ్లో ఇండియా ర్యాంక్ ఎంత? 12th, 4th, 15th and 11th. ఆన్సర్ వచ్చేసరికి 11th ర్యాంక్. స్కిల్లో రెడ్ ఎల్లు ఉంటాయి, అలాగే 11th, అలా గుర్తుంచుకుంటే సరిపోతుంది, ఈజీగా గుర్తుంటుంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హ్యాస్ జాయింట్ హ్యాండ్స్ విత్ విచ్ స్టేట్? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అను ఇంకో స్టేట్ కలిసి టు అండర్టేక్ ఏ స్టడీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎకనామిక్ కారిడార్స్. ఎకనామిక్ కారిడార్స్ని పెంచడానికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అను ఒక స్టేట్ కలిసి స్టడీ చేస్తున్నారంట. ఆ స్టేట్ ఏంటి? కేరళ, కర్ణాటక, వెస్ట్ బెంగాల్ అండ్ మహారాష్ట్ర. వెస్ట్ బెంగాల్ ఎకనామిక్ కారిడార్స్, వెస్ట్ బెంగాల్, మమతా బెనర్జీ. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాజ్ ఇనాగరేటెడ్ థర్డ్ ఎడిషన్, ఎడిషన్ ఇంపార్టెంట్, థర్డ్ ఎడిషన్ ఆఫ్ గ్లోబల్ మ్యారిటైమ్ ఇండియా సమ్మిట్ 2023 ఇన్ విచ్ సిటీ? పిఎం మోడీ గారు ఇనాగరేట్ చేశారు థర్డ్ ఎడిషన్, పేరేంటి, గ్లోబల్ మ్యారిటైమ్ ఇండియా సమ్మిట్ 2023 ఏ సిటీలో ఇనాగరేట్ చేశారు? బెంగళూరు, ముంబై, చెన్నై, కొచ్చి. ముంబైలో రీసెంట్గా పిఎం మోడీ గారు థర్డ్ ఎడిషన్ ఆఫ్ గ్లోబల్ మ్యారిటైమ్ ఇండియా సమ్మిట్ 2023ని లాంచ్ చేశారు. నెక్స్ట్ ఇండియా యూకే 2+2 ఫారెన్ అండ్ డిఫెన్స్ డైలాగ్. ఇండియాకి యూకేకి మధ్య 2+2 డైలాగ్ వచ్చింది, జరిగింది. వాజ్ రీసెంట్లీ హెల్డ్ ఇన్ విచ్ ప్లేస్? ఏ ప్లేస్లో ఈ 2+2 డైలాగ్ని హెల్డ్ చేశారు ఇండియా యూకే? ముంబై, లండన్, న్యూఢిల్లీ, హైదరాబాద్. వచ్చేసరికి ఇండియాలోని న్యూఢిల్లీలో కండక్ట్ చేశారు. ఏంటిది, ఇండియాకి యూకేకి మధ్య 2+2 డైలాగ్. నెక్స్ట్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, మన స్పీకర్ పేరేంటి, లోక్సభ స్పీకర్ పేరు ఓం బిర్లా, హ్యాజ్ రీసెంట్లీ హ్యాండెడ్ ఓవర్ G20 పార్లమెంటరీ స్పీకర్స్ సమ్మిట్. G20 ఈ సంవత్సరం ప్రెసిడెన్సీ ఎవరి దగ్గర ఉంది, ఇండియా. ఇండియా ఈ G20 ప్రెసిడెన్స్ని ఎవరికి ఇచ్చింది, అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ సమ్మిట్స్ అన్నీ ఎక్కడ జరుగుతాయని మిమ్మల్ని క్వశ్చన్ అడిగారు, చైనా, జపాన్, బ్రెజిల్, ఇటలీ. ఆన్సర్ ఏంటి, బ్రెజిల్. ఇండియా నుంచి బ్రెజిల్కి వెళ్ళింది ప్రెసిడెన్సీ. ఏ ప్రెసిడెన్సీ, G20 ప్రెసిడెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ అగ్రికల్చరల్ రీసెర్చ్ బాడీ ICAR ఐఏఆర్ఐ ఐసిఏఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్
హ్యాజ్ సైన్డ్ యాన్ అగ్రిమెంట్ విత్ ఏఐఐటీతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది టు సపోర్ట్ ఇంక్యుబేటర్స్ అండ్ స్టార్టప్స్. స్టార్టప్స్ని ఇంక్యుబేటర్స్ని సపోర్ట్ చేయడానికి ఐసిఏఆర్ రీసెంట్గా ఏఐఐటీతో కొలాబరేట్ అయింది. ఐఐటి మెడ్రాస్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్, ఐఐటి డెహ్రాడూన్. ఆన్సర్ వచ్చేసరికి ఐఐటి కాన్పూర్. చాలా ఇంపార్టెంట్ ఇది, ఐఐటి కాన్పూర్. నెక్స్ట్, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము హ్యాజ్ కన్ఫర్మ్డ్ విచ్ ఎడిషన్ ఆఫ్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ అవార్డ్స్. నేషనల్ ఫిలిం అవార్డ్స్ ముర్ము, ద్రౌపది ముర్ము గారు న్యూఢిల్లీలో ఇచ్చారు. ఈసారి జరిగింది ఎన్నో ఎడిషన్ అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. 66, 68, 69 and 67. ఆన్సర్ వచ్చేసరికి 69th ఎడిషన్ ఆఫ్ నేషనల్ ఫిలిం అవార్డ్స్ ఎక్కడ జరిగినాయి? న్యూఢిల్లీలో జరిగినాయి. ఎవరు ఇచ్చారు ఈ అవార్డ్స్ అంటే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు రీసెంట్గా నేషనల్ ఫిలిం అవార్డ్స్ ఎన్నో ఎడిషన్ అంటే 69th ఎడిషన్. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ డిడ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎవరు? ఎస్ జైశంకర్ గారు. అన్వీల్డ్ మహాత్మా గాంధీ బస్ట్, మహాత్మా గాంధీ యొక్క స్టాచ్యూని రీసెంట్గా ఎస్ జయశంకర్ గారు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు, ఎక్కడ ఓపెన్ చేశారు, అన్వీల్ చేశారు? వియట్నాం, ఇండోనేషియా, మలేషియా, లావోస్. ఆన్సర్ వచ్చేసరికి వియట్నాం. రీసెంట్గా వియట్నాంలో మహాత్మా గాంధీ గారి బస్ని ఓపెన్ చేశారు. విచ్ స్టేట్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ టు బ్రింగ్ పీపుల్ వర్కింగ్ ఆన్ కాంట్రాక్ట్ అండ్ కమిషన్ అండర్ కంపెనీస్ అట్ మినిమం వేజెస్? ఇది రిపీటెడ్ క్వశ్చనే. జార్ఖండ్. జార్ఖండ్లో రీసెంట్గా ఏం చేశారు? మినిమం వేజెస్ని గిగ్ వర్కర్స్ కోసం లాంచ్ చేశారు. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ 28th డైరెక్టర్ జనరల్ ఆఫ్ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్? బ్రో, బీఆర్ఓ, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్కి 28th డైరెక్టర్ జనరల్గా ఎవరు అపాయింట్ అయ్యారు? రాజీవ్ చౌదరి, రఘు శ్రీనివాసన్, అటుల్ ఆనంద్, సంజయ్ అగర్వాల్. ఆన్సర్ వచ్చేసరికి రఘు శ్రీనివాసన్. 28th డైరెక్టర్ జనరల్ ఆఫ్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, రఘు శ్రీనివాసన్. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ సిఇఓ ఆఫ్ పేయూ? పేయూకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా రీసెంట్గా ఎవరు అపాయింట్ అయ్యారు? లారెంట్ లీ మోయల్, అనిర్బన్ ముఖర్జీ, నితిన్ గుప్తా, ప్రవీణ్ సూద్. అనిర్బన్ ముఖర్జీ గారు రీసెంట్గా సిఇఓ ఆఫ్ పేయూగా అపాయింట్ అయ్యారు. విచ్ స్టేట్ హ్యాజ్ లాంచ్డ్ ఐస్టార్ట్ టాలెంట్ కనెక్ట్ పోర్టల్? ఈ పోర్టల్ పేరేంటి? ఐస్టార్ట్ టాలెంట్ కనెక్ట్ పోర్టల్ టు బూస్ట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ద స్టేట్. స్టేట్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని పెంచడానికి ఐస్టార్ట్ టాలెంట్ కనెక్ట్ పోర్టల్ని ఏ స్టేట్ రీసెంట్గా లాంచ్ చేసింది? మహారాష్ట్ర, రాజస్థాన్, కేరళ, కర్ణాటక. ఆన్సర్ వచ్చేసరికి రాజస్థాన్. రాజస్థాన్ రీసెంట్గా ఐస్టార్ట్ టాలెంట్ కనెక్ట్ పోర్టల్ని లాంచ్ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ద గవర్నమెంట్ హ్యాజ్ అప్రూవ్డ్ ద ఇంక్లూజన్ ఆఫ్, గవర్నమెంట్ రీసెంట్గా అప్రూవ్ చేసింది ద ఇంక్లూజన్ ఆఫ్ జమ్రాని డ్యామ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. జమ్రాని డ్యామ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఆఫ్ విచ్ స్టేట్ అండర్ పిఎం కృషి సంచాయి యోజన, యాక్సలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్? ఈ జమ్రాని డ్యామ్ అనేది ఏ స్టేట్ గవర్నమెంట్లో వస్తుంది? కేరళ, కర్ణాటక, ఉత్తరాఖండ్, తెలంగాణ. ఆన్సర్ వచ్చేసరికి ఉత్తరాఖండ్. రీసెంట్గా మన గవర్నమెంట్ అప్రూవ్ చేసింది ఏంటిది? జమ్రాని డ్యామ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఇది ఏ స్టేట్లో ఉంది? ఉత్తరాఖండ్లో, స్టేట్లో ఉంది. అది ఫ్రెండ్స్ ఈరోజు మనం అక్టోబర్ మంత్ యొక్క కరెంట్ అఫైర్స్ మనీ కంప్లీట్ చేసాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లేస్టోర్లో మా యాప్ ఉంటుంది, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సిన కోర్సెస్ని బై చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి అందరికీ.